సహోదరులారా, నేను ఇతరులైన అనుజనులలో ఫలం పొందినట్లు మీలో కూడా ఫలం ఏదైనా పొందవాలని అనేక పర్యాయములు మీ వద్దకు రాను ఉద్దేశించుకుని, కానీ ఇది వరకు ఆటంకపరచబడతాను. ఈ వాక్యాలను ధ్యానించుకున్నాం, కానీ ఇప్పుడు మధ్యలో ఆపేస్తాను, నేను ఆపేస్తాను, దాన్ని కంటిన్యూ చేస్తాను. ప్రార్థన చేసుకుని తండ్రి, స్తోత్రము, ఏ విధంగా నీ కార్యాన్ని జరగడానికి ఇష్టపడ్డావు బాబా, ఆ విధంగా జరిగించు. మా ఊళ్ళకు మా తలంపులు గురించిన పరిశుద్ధాత్మకు మీ సన్నివేశాలు, ఆత్మీయ అభిషేకాలు నిన్ను సమకూర్చబడాలి బాబా. సత్య స్వరూపుని యొక్క ఆత్మీయ దర్శనం ఎంత ఉన్నతమైన స్థాయిలో నడిపిస్తుందో ప్రభా, అటువంటి స్థానాలు కోరుకుంటున్నాను తండ్రి. నీ వాక్యంలో ఆత్మ ఎంత పరిపూర్ణత చెందుతుందో అంత పరిపూర్ణమైన స్థానాలు మీరు మాకు అప్పగించండి. వాక్యం వివరిస్తుంటున్నప్పుడు ఈ హృదయంలో కూడా అడ్డులు ఆటంకాలు లేకుండా కొలదొరయండి. ఏ కుటుంబంలో ఏ ఆశీర్వాదాలు రావాలో అవి వారికి అనుగ్రహించండి. నీ స్వార్థ సేవలో, నీ స్వార్థ సత్యంలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో ఆ ఆశీర్వాదాలు అందరికీ దయచేయండి ప్రభు. వాక్యం బోధిస్తున్న నాకు మీరు దయచేయండి. ఎన్నో బలహీనతలు ఉంటాయి ప్రభా, ఈ బలహీనతలను కొట్టివేసి నీ వాక్యం సర్వ సంపూర్ణ సిద్ధిలో కుమారుని ఎలా నియమించిందో అలాగా సంపూర్ణ సిద్ధి పొందిన నీ ఆత్మ ఆ హృదయాల్లో ఆ స్థానాలు నిలబెట్టండి ప్రభా. తండ్రి సహాయం చేయండి, చెప్పాల్సిన నాకు నీవు నాకు ప్రభు బోధించండి. నీ సర్వసత్యంలో నాకు ఆత్మకు బోధించండి ప్రభా, సహాయం చేయమని యేసునామంలో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. డేవిడ్ గారు రాలేదు కదా, ఓకే సరే. మనం ఈ వాక్య భాగం చదివాం కదా, మీకు ఒకవేళ వినిపించకపోతే నాకు చెప్పండి. తర్వాత ఆ వాక్యం చెప్పేసి మీరు డిస్టర్బెన్స్ కానీ మ్యూట్ చేయబోవటం కానీ అలా చేయబోకండి. చేస్తే వాక్యం ఇంకా వెళ్ళిపోద్ది వాక్యం. నేను మళ్ళీ మధ్యలో ఏమి కూడా మాట్లాడుకోకుండా మీరు నాకు సహకరించాలని కోరుకుంటున్నాను. అనుకుంటా నేను ఈ వాక్య భాగం అంతకుముందు చెప్పిన విధానం మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది. ఇప్పుడు ఈ వాక్య భాగాన్ని మరలా మీతో మాట్లాడుకుంటున్నాను. అపోస్టలైన పౌలు రోమా సంఘానికి వస్తూ, అన్యజనులైన మీ నిమిత్తం, అంటే అన్యజనులలో ఫలం పొందినట్లు మీలో కూడా నేను ఫలం పొందాలని, ఈ రోమా సంఘం ఏర్పరచబడకు ఆ రోమా ప్రదేశాలు, ఆ రోమా రాజ్యం ఉంది అనేది చాలా భయంకరమైనటువంటి విషయం 1వ అధ్యాయంలో రాయబడింది. 1వ అధ్యాయంలో 18 నుంచి 23 వరకు మీరు చదువుకోండి, చదువుకోండి, దయచేసి నోట్ చేసుకోండి. నేను చెప్తున్నప్పుడు నాకు ఇప్పుడు బయలుపరిచిన విషయాలు మీతో చెప్తాను. రాసుకున్నది ఒకటైతే ఒక సబ్జెక్టులో 10 సబ్జెక్టులు వస్తాయి కనుక హృదయం ఎంతో తర్ఫీ పొందితే, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడితే అర్థమవుతాయి, లేదా అర్థం కాదు. మీ ఒక్కరిని ఆధారం చేసుకుని చెప్పడం లేదు ఈ వాక్యాన్ని. దేవుడు అనుగ్రహించిన సత్యాలు అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయబడాలనే ఉద్దేశంతో నేను ఈ విషయాల మీద మాట్లాడుకుంటున్నాను. తర్వాత 1వ అధ్యాయంలో 18 నుంచి 23 వచనం వరకు రాయబడి ఉంది వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు అనేది. తర్వాత రోమీయుల సువార్తకు 2వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంది. 1వ అధ్యాయంలో మళ్ళీ 28 నుంచి 32 వరకు కూడా రాయబడి ఉంది. భయంకరమైంది, వారు తమ మనసులో దేవుని చోటి యొక్క నొల్లకపోయినక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించండి. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభం చేతను, ఈర్ష చేత నిండుకొని మత్సరము నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండినవారే. కొండెగాంట్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములు అడవారును తర్వాత చదువుకోండి. అటువంటి విషయాలు, అటువంటి వ్యక్తులు మధ్య ఈ సంఘం స్థాపించబడింది. ఎఫ్సి సంఘం అదృష్టి లేన మృగాల మధ్య ఎలా సంఘం స్థాపించబడిందో, అన్యజనుల జనాంగం మధ్య సంఘం ఎలా స్థాపించబడిందో, ఈ రోమా దేశం ప్రదేశాల్లో అతి క్రూరులు చంపేస్తారు మనుషుల్ని, అటువంటి మనుషుల మధ్య ఈ సంఘం స్థాపించబడింది. ఈ సంఘం స్థాపించబడటానికి ఎంత బలాత్సయం కావాలి? దేవునికి బలాత్సయం, దేవునికి బలాత్సయం. ఆత్మ ఎంత చోటు చేసుకుంటే ఆ కార్యాలు జరుగుతాయి. మన వల్ల కాదు, మన వలన కాదు అది. అలాగే సంఘ వ్యవస్థకు కూడా అలాగ స్తంభాలు కట్టబడాలి. సంఘ వ్యవస్థలో కూడా మహిమ యొక్క స్తంభాలు, బలాత్సయం యొక్క స్తంభాలు, అవి కట్టబడితేనే
పరిశుద్ధాత్మని యొక్క కట్టడాలు కట్టబడితే ఆ సంఘం యొక్క క్షేమం కానీ సంఘం యొక్క అభివృద్ధి కానీ జరుగుతుంది. అలాగే కుటుంబంలో కూడా దాని మీద ఆధారపడి ఉంది. తర్వాత ఈ రోమా సంఘానికి 6 అధ్యాయంలో అప్పుడు వెళ్ళాను నేను. దీంట్లో ఇంత భయంకర మనుషులకి, ఇంత భయంకరమైన మనుషులకి పరిశుద్ధగా అనే పదాన్ని దాంట్లో చెప్పబడింది, పలు చోట్ల చెప్పబడింది. మనం నీతిమంతులుగా ఉండి కూడా పరిశుద్ధత అనే స్థానం మనకు చెప్పబడుతుంది, ఎందుకంటే మన నీతి దేవుని దృష్టి యోగ్యమైనది కాదు. మరి అటువంటి జనాంగానికి పరిశుద్ధత అనే పదం మాట రోమా రోమా పత్రికలో చాలా చోట్ల వేయడు, మూల మూల మూలాల దగ్గర నుంచి రాసుకుంటూ వచ్చాడు ఆయన. కానీ ఇప్పుడు పరిశుద్ధత అనే స్థానం ఇప్పుడు పరిశుద్ధులకు నీతిమంతులకు ఎలాగా ఆశీర్వాదకరంగా చేయబడిందంటే, పరిశుద్ధత అనే స్థానం ఆత్మకి మూలంగా నిలబడింది. మూలంగా నిలబడి క్రీస్తు యేసు యొక్క మహిమ యొక్క స్థానాలు ఈ పరిశుద్ధతలో ప్రకాశించే ఆత్మకి. ఎందుకంటే మనం తేటగా చూడలేని విషయాలు, తేటగా చూడలేని సత్యాలు పరిశుద్ధతను అనుకరించి మన స్వకీయమైన క్రియల చేత పరిశుద్ధతను అనుసరించి నడడం కాదు. యేసుక్రీస్తు రక్తం మీద విశ్వాసం ద్వారా పొందిన పరిశుద్ధ స్థానాలు ఆత్మ సాధకం చేయడానికి, ఆత్మ సాధకం చేయడానికి. నేను చెప్పేది ఈ లోకసంగమైన అపవిత్రమైన స్థానాల గురించి చెప్పడం లేదు. పరిశుద్ధుల్లో పరిశుద్ధాత్మ నివసించే ఆత్మ యొక్క స్థానాల్లో ఈ పరిశుద్ధత అనేటువంటి మార్గాలు అవి అంతకంతకు ఎంత తేడాగా బయటపరచబడుతున్నట్టు నా ఆత్మకి నేను ఎన్నోసార్లు కనుగొన్నా. ఇవి ఎక్కడో నేను చూచి చెప్పే కావు, నా ఆత్మ కనుగొన్న విషయాలు, నేను గ్రహించుకున్న విషయాలు మీ మధ్యలో చెప్తున్నా. చాలా మందికి అర్థం కాకపోవచ్చు కాకపోవచ్చు, కానీ దేవుడు ఎవరి కోసం ఎవరి నిమిత్తమో ఈ పరిచర్యని ఇచ్చాడో మరి నాకు మాత్రం తెలియదు తెలియదు. చాలా నిరాశ కలుగుతుంది చాలాసార్లు మాకు. ఎందుకు నిరాశ కలుగుతుందంటే, ఇంత స్వచ్ఛమైన వాక్యం చెప్తే ఎవరు గ్యాదర్ అవ్వరు, ఒకటి. రెండవది పరిచర్య వ్యాపింపించేయరు, రెండవది. తర్వాత అనేకులు దీన్ని మామూలు వారికి అర్థం కాకపోయినా గొప్ప గొప్ప సేవకుల్లో ఈ సేవ ప్రతిఫలిస్తుందని మాకు తెలుసు, తెలియకుండా ఏమీ లేదు. కానీ ఎక్కడ చూసినా ఖాళీ స్థలాలే, ఖాళీ హృదయాలే. ఈ ఖాళీ హృదయాల్లో అపారమైన సంపద పోస్తుంటే తీసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటున్నారు. మీరు అనొచ్చు, మీరు చెప్పేదే అపారమైందా అనొచ్చు అనొచ్చు. నేను చెప్పేదే అపారమైందని కాదు, ఎంతమంది చెప్పినా క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందడానికి నానా విధాలుగా చెప్తారు, నానా రకాలుగా చెప్తారు. ఆత్మ సంపూర్ణత అందుకోవడానికి, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందడానికి 10 మంది సేవకులు ఉంటే 10 మంది సేవకుల ద్వారా ఆత్మ అంత ఉన్నతమైన స్థానాల్లో ఏకత్వం చెందుకుంటూ పరిశుద్ధుల్లో, లేకపోతే ఈ లోకం అప్పుడే పరిశుద్ధులు చేయబడిన వారికి, లేకపోతే ఇంకా పాపములు జీవించే వారికి ఈ స్వార్థ వెల్లడి చేయబడింది. ఎంత ఆశీర్వాదకరంగా ఈ స్వార్థ వెల్లడి చేయబడిందంటే, తీసుకునే వారికి అన్ని జనుల నిమిత్తము అంటాడు దాంట్లో, అన్ని జనుల నిమిత్తము తీసుకునే పౌరులు నేను అంటాడు దాంట్లో. ఇది అన్నజనుల నిమిత్తం, అలాగే అన్నజనులు అనేటువంటి ఈ యొక్క రోమాసంఘానికి రాస్తూ దాంట్లో అంటాడు. ఈ అన్న అధ్యాయులన్నిటి కూడా 15-16 అధ్యాయాలు అంతటి కూడా చాలా వివరణ విషయాలు దాంట్లో దాచిపెట్టబడ్డాయి. ఆ సంఘానికి రాస్తూ చెప్తా, వివరించి చెప్తా వచ్చాడండి సంఘానికి. నేను పాయింట్ బై పాయింట్ చెప్తాను, మీరు జ్ఞాపకం చేసుకోండి. వివరించి చెప్పడానికి కుదరదు ఈ సబ్జెక్ట్ అంతా కూడా. పాయింట్ బై పాయింట్ చెప్తాను, అర్థం చేసుకోవాల్సింది కోరుకుంటున్నాను. తర్వాత ఈ పరిశుద్ధ స్థానం అనేది మహిమ కలిగిన స్థానం. పరిశుద్ధ స్థానం అనేది క్రీస్తు మహిమ ప్రకాశించే స్థానం. ఈ పరిశుద్ధ స్థానం అనేది క్రీస్తు యొక్క మహిమ జ్వాలలు ప్రకాశించే స్థానం. ఈ పరిశుద్ధ స్థానం అనేది క్రీస్తు మహిమ యొక్క జ్వాలలు, కిరణాలు ఆత్మను ప్రకాశించే స్థానం పరిశుద్ధత అనేది. ఈ పరిశుద్ధత అనేది క్రీస్తులో సమైక్యత చెందే మార్గం. నాకే చెప్పాను, ఈ పరిశుద్ధత అనేది క్రీస్తులు ఐక్యత చెందేటువంటి స్థానం. ఏంటి క్రీస్తులు ఐక్యత చెందడం అనే విషయం మీరు నన్ను అడిగితే ఒక విషయం ఒక మాటగా నేను చెప్పగలిగే కాదు. అవసరం క్రీస్తులో ఐక్యత అనేది, ఒక వ్యక్తి క్రీస్తులో గాయం నొందిన ఆయన శరీరం, గాయం నొందిన ఆయన హృదయం, ఆయన హృదయంలో కొట్టబడినటువంటి బలి బలిపోటు, ఆయన శరీరంలో గుచ్చబడినటువంటి ఆ పోట్లు, ఆ గాయం అందిన శరీరంలో, ఆ గాయం అందిన హృదయంలో ఒక హృదయం ఏకమవటం అంటే ఎప్పుడు ఏకమవుతుందంటే, ఆదరణకి కత్తైనటువంటి దేవుడు, సమాధానం కత్తైనటువంటి దేవుడు, ఒక హృదయములకు ఆదరణ లభించడానికి, ఒక హృదయములకు సమాధానం లభించడానికి అందులో ఏకమైతే ఎన్నో పరిస్థితులు కొట్టువేయబడతాయి, లేదు కొట్టువేయబడం. అది రహస్యం.
ఎఫెసు సంఘానికి చెప్పిన రహస్యం అది. ఆ గాయం పొందిన ఆ హృదయంలోకి ఒక హృదయం చేర్చబడటం అంటే ఆ రెండింటి మధ్య ఒక కన్నీరు మిగిలిపోతే ఆ కన్నీరే గాయం పొందినటువంటి ఆ శరీరాన్ని తడుపుతుంది. మన కన్నీరు ఆయన కన్నీరు మనం తడుపుతుంటే మనం పార్చిన కన్నీరు ఆయన పొందినటువంటి శ్రమల్లో ఆయన పార్చిన రక్తంలో మన కన్నీరు అక్కడ ఏకమవుతుంది. ఇది రహస్యం, ఇది రహస్య ప్రేమ. ఆ రహస్య ప్రేమ ఒక హృదయంలో ఉంటే ఆ వ్యక్తి సేవా జీవితంలో ఉన్నతమైన స్థానాల్లో నిలబడతారు, లేకపోతే నిలబడలేరండి. లేకపోతే గాలి కొట్టిపోయే వెల్లులంగా ఏమైనా ఒక మాట ఉంటే దానికి కూడా వాళ్ళు సేవ భయంకర వినిపిస్తున్నారు, వెళ్ళిపోతారు. దాన్ని తట్టుకోగలుగుతుంటున్నారా? ఎవరైనా ఒక మాట ఉంటే తట్టుకోగలుగుతుంటున్నారా? మీ పరిచర్యలో ఏకీ మించకపోతే తట్టుకోగలుగుతుంటున్నారా? మీ సేవ జీవితంలో వ్యతిరేకత చూపిస్తే తట్టుకోగలుగుతున్నారా? ఇది శ్రమంలో మరొక శ్రమ, ఒక విశ్వాసం అనే విషయం మీతో మాట్లాడుతున్నా. కుటుంబ వ్యవస్థలో శ్రమలు ఒకటైతే, సంఘ వ్యవస్థలో శ్రమలు ఒకటైతే, సంఘం విలువలు కూడా శ్రమలో ఒక విశ్వాసానికి బాధన పెడతాయి అన్నమాట. అందుకోసం ఈ రోమా సంఘానికి రాస్తూ 1వ అధ్యాయ విషయాలు అనేది దాంట్లో రాస్తాడు ఆయన. దీనికి నేను మొన్న చెప్పిన విషయాలు, మొన్న చెప్పిన విషయాలు చేయడానికి కుదరదు, ఎందుకంటే మధ్య మధ్యలో నేను ఆపేసి వస్తుంది తర్వాత. ఇది రోమీ రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది. బాప్తిస్మ అది కూడా చాలాసార్లు చెప్పాను కాబట్టి అది కూడా నేను చెప్పడం కుదరదు. తర్వాత రోమీ రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయం వరకు వచ్చాను నేను వచ్చాను. అందులో పరిశుద్ధ ఫలం గురించి చెప్పాను మీకు. ఈ పరిశుద్ధ ఫలం అనేది ఒక వ్యక్తికి క్రీస్తు మరణంలో పాలిస్తులైన వ్యక్తికి, పునరుత్థానం యొక్క మహిమలో ప్రకాశించిన వ్యక్తికి అందులో ఫలం పుడుతుందని చెప్పాను అది. నేను ఒక రకమైన ఫలం రెండింటి మధ్య, ఎందుకంటే క్రీస్తు యొక్క మరణానుభవం అనేది సమయమైంది కాదు, అందులో ఏకం చేయబట్టం అనేది సమయమైంది కాదు. మరణానుభవం అనేది ఒక వ్యక్తి యొక్క జీవితంలో మరణానుభవంతో ఏకమైన వ్యక్తి క్రీస్తు రక్తంలో పాలిభాగస్థుడు. పాలిభాగస్థుడు అంటే అర్థం ఉంది కదా, తెలుగు కదా, ఇది కూడా తెలుగు మాటే కదా. పాలిభాగస్థుడు రక్తంలో, క్రీస్తు రక్తంలో పాలిభాగస్థుడైన వ్యక్తి పునరుత్థానంలో ఆ యొక్క శక్తిలో మహిమలో జీవములో పాలిభాగస్థుడు. పునరుత్థానం మహిమ అన్నాను, పునరుత్థానం యొక్క శక్తి అన్నాను, పునరుత్థానం యొక్క జీవం అన్నాను. మూడు విషయాలు, మూడు పాయింట్స్ చెప్పారు ఇక్కడికి. ఆ విషయం జ్ఞాపకం పెట్టుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే మీరు మళ్ళీ మీరు వినలేరు. ఏవో దేవుడు 1900 లేపుతాడేమో చెప్తాను. ఏం సత్యాలు? ఒక బైబిల్ వాక్యాన్ని బోధించడానికి ఆత్మచేత నడిపించబడినట్టు ఒక వ్యక్తి యొక్క హృదయం యొక్క అలంకరణ ఎన్ని విధాలుగా బయటికి తీసుకురాబడుతుందంటే దాన్ని క్యాచ్ చేసుకోగలగాలి. దేవుడు ఇటువంటి స్థానాలు ఇచ్చినందుకు దేవుడు కనపరచాలనే విషయాన్ని కూడా నేను మీతో మాట్లాడుతున్నాను. తర్వాత ఈ యొక్క ఫలం అనేది మరణంలో పునరుత్థానంలో పుట్టినటువంటిది ఫలం, ఒక అతీతమైన ఫలం. నీ హృదయంలో పుట్టింది, పుట్టిందంటే దానిలో మాధుర్యం ఉంది, దానిలో తేనె దారులు ఉన్నాయి, అందులో పరిశుద్ధ ఫలంలో. అది రోమీ రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయంలో రాయబడి ఉంది. దాంట్లో అది మొన్న చెప్పాను కొంచెం చెప్పి ఆప్తిస్తాను. దాంట్లో ఎంతో మాధుర్యం ఉంది ఆ ఫలంలో. గలతీ రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయంలో ఉన్న ఫలంలో ఈ ఫలం దాంట్లో యాడ్ చేయబడలేదు, రాయబడలేదు. ఇది ఒకటి ప్రత్యేకమైన ఫలం. సిలువలో మూడు స్థానాలు చెప్పాను నేను, నీతిమంతులుగా పరిశుద్ధులుగా మహిమపరచబడ్డ మూడు స్థానాలు చెప్పినప్పుడు ఆ మూడు స్థానాల వివరణ కూడా చెప్తే బాగుంటే అయిపోద్ది. ఈ మూడు స్థానాల గురించి కూడా పోయిన వారం మీకు ఒక పాయింట్ చెప్పాను అంతే. దానిలో ఈ ఫలం పుట్టింది. ఆ ఫలం నీ ఆత్మకు అందించబడింది. ఎలా అందించబడింది అంటే క్రీస్తు యేసు యొక్క రక్తం నందు విమోచన ద్వారా అందించబడింది ఆత్మకి. క్రీస్తు యేసు యొక్క విమోచనం అనేది అంత ప్రాముఖ్యమైనది గ్రంథంలో. ఈ విమోచన అనేది పాత నిబంధన కాల భక్తులు, పరిశుద్ధులు, యాజకులు ఎలిగితే కేకలేస్తారు. ఆ విమోచన కార్యం ఎప్పుడు జరుగుతుంది? ఏవి లాంటి వ్యక్తి, దావీదు లాంటి వ్యక్తి, అబ్రహాం లాంటి వ్యక్తి, ప్రవక్తలు ఒక్కొక్కటి చెప్పినా సరే నాకు నేను సేవ్ చేయలేను దాన్ని. ఒక్కొక్కటి చెప్పినా సరే ఒకటి యువత చెప్తాను ఒక మాట, పాప సహితంలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఇంత మేలు ప్రభా. ఈ యొక్క మానవ జనాంగంలో ఈ పాపమును, పాపాన్ని రహితుడు, పాపాన్ని నాశనం చేసేవాడు పుట్టగలిగితే ఎంత మేలు ప్రభా. ఎదురుకొస్తున్నాడు నేను చూశాడు మా ఏంటంటే ఏ బాబు అబ్రహాం కాలంలో పుట్టినటువంటి ఏవు బలులు అర్పణలు, ఆ బలులు దహన బలులు అన్ని అర్పించు కుమార్ బిడ్డల కోసం అర్పిస్తూ తర్వాత తను
ఈ లోకంలో వ్యాధిగ్రస్తుడై తెలుసు కదా, ఆయన కూడా పడిపోయినప్పుడు తన యొక్క వేదన అంతరంగం భయంకరమైన వేదన తన పరిస్థితి వచ్చాడండి. అసలు ధ్యానించడానికి కూడా చాలా మందికి భయం అయింది, భయం అయింది ఎందుకంటే అటువంటి వేదన అనుభవించడం. తర్వాత వాక్య భాగాలు ముందుకెళ్తే కనుక ఈ మూడు సత్యాల్లో ఆత్మఫలం, ఆత్మఫలంలో పరిశుద్ధత అనే ఒక ఫలం పుట్టింది. చాలా మందికి అర్థం కాదండి, భయపడతారు పరిశుద్ధత అంటే, భయపడతారు, తిరిగి జవాబు ఇస్తారు, వ్యతిరేకిస్తారు, తర్కిస్తారు, తీసుకోవాల్సింది లేదు సరే కదా, తిరిగి తోలనడతారు, రవళేస్తారు, కొడతారు. అటువంటి స్థాయిలో నేటి సంఘం యొక్క జీవితంలో కొంతమంది నిలబడి ఉన్నారే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను, నేను అబద్ధం చెప్పడం లేదు. తీసుకోరు సరే కదా, దీన్ని తృణీకరించే వారు ఎంతమంది ఉన్నారు? ఎందుకు ఈ స్థానాన్ని మీకు నొక్కి చెప్తున్నానంటే, నా ఆత్మకు లభించిన ఈ స్థానం ఇది చాలా ఎక్కువ లభించింది. దేవుని సన్నిధిలో ముందుకెళ్ళే కొలది ఆత్మ విడదీయబడకపోతే, ఆత్మ ఫలవర్తం కాకపోతే, ఆత్మ ప్రత్యక్ష అందుకోకపోతే, ఆత్మ జీవం అందుకోకపోతే, పునరుత్థాన మహిమలో ఆత్మ ఏకం కాకపోతే, పునరుత్థాన మహిమలో అంతర్యం ప్రకాశించకపోతే, నా కన్నీరు ఏరులేకపోయాయి అంటే అలాగా ఆ దర్శనం కోసం కన్నీరు తెచ్చిందండి, అలాగా ఆ దర్శనం కోసం కన్నీరు తెచ్చిందండి. కానీ ఎవరు అంగీకరిస్తారు ఈ దర్శన వాక్యాన్ని? ఎవరు అంగీకరిస్తారు? ఎవరు ఎవరు ఏం అంగీకరిస్తారంటే, నువ్వు చాలా అభివృద్ధి చెందుతావు, నువ్వు పెద్దవాడు అయిపోతావు, నీ పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే నువ్వు ఇంత అలా చెప్తే, అభివృద్ధి గురించి చెప్తే చెవులు ఎక్కువ పెట్టుకుంటారు. కానీ నీతి సూర్యుడైన క్రీస్తు యేసు యొక్క మహిమని హృదయంలో ప్రకాశిస్తుంది అంటే ఎవరు ఒప్పుకుంటారండి? ఎవరు ఒప్పుకోరు? అందువలన ఈ పరిచర్య తృణీకరించబడుతుంది. పరిశుద్ధుల మధ్య కనపరచబడాల్సిన పరిచర్య, పరిశుద్ధులు ఉన్నతమైన స్థానాల్లో నిలబడిన ఈ పరిచర్య నేడు హీనపరచబడుతుందండి. కారణం ఏంటంటే, ఈ లోకాన్ని హత్తుకుపోయేవారు ఎంతమంది ఉన్నారు? పరిశుద్ధులని చెప్పలేను. కొంతమంది ఉండొచ్చు మంచి వాళ్ళు, ఎంతమంది ఉంటారు పరిశుద్ధులు, నేను ఎవరు మీ అంటున్నా. ఈ స్థానాలు పాపుల్లో స్థానాలు ఒకటైతే, పరిశుద్ధుల స్థానాలు 10 రకాల స్థానాలు వచ్చేసేయండి. ఇతరు పాపి పాపుల్లో చేరడం అనుకునే వ్యక్తి జీవితాల్లో ఒకే స్థానం ఉంది, ఒకే స్థానం. పాపులు విడదీయలేం, క్రూరుడైనా, ద్రోహినైనా, మూర్ఖుడైనా, నరహంతకుడైనా ఎవరైనా అతని పాపే. కానీ పరిశుద్ధుల్లో తెగలు వచ్చేసినాయండి, రకరకాల తెగలు వచ్చేసినాయి పరిశుద్ధుల్లో. అర్థం చేసుకోండి, అది ఎవరికి చెప్పలేను కదా నేను విషయాన్ని. తర్వాత దాంట్లో రాస్తాడండి, ఈ పరిశుద్ధ అన్ని జనులలో ఫలం పొందినట్లు మీలో కూడా ఫలం పొందాలని అన్నాడు. అన్ని జనంగా అయినటువంటి వారి మధ్యలో ఆ ఫలం, క్రీస్తు యేసు యొక్క ఫలాన్ని తీసుకెళ్ళింది నా అంతర్యం, నా హృదయం, అంతర్యం, ఆత్మ. ఎందుకంటే ఆ ఫలాన్ని ఇప్పి చెప్పాను, ఆ ఫలాన్ని వాళ్ళల్లో ఏకం చేయాలని క్రీస్తు మాధురి అని ఇప్పి చెప్పి దెబ్బలు తిన్నాడు, కొట్టబడ్డాడు, అవమానపరచబడ్డాడండి. అంటాడు ఎఫెసు సంఘం గురించి రాస్తాడంటే, బంధకంలో ఉంచబడ్డ కారణమైన క్రీస్తు మర్మముల గురించి, క్రీస్తు మర్మాన్ని బయలుపరచడానికి నేను బంధకంలో నిలబడి ఉన్నాను, శ్రమంలో నిలబడి ఉన్నాను. ఎందుకంటే ఎవరు కనపరచారు, ఎవరు అందరూ తెలియజేది చేస్తారు, జైల్లో పెట్టారు జీవితకాలం అంతా, జైల్లో ఉన్నాడు, జైల్లో ఉండి పత్రికలు రాసేయండి పరిశుద్ధి కోసం, ఆ ప్రేమ కోసం, ఆ పరిశుద్ధిని ప్రేమ, అంత ప్రేమతో మనం ప్రేమించకపోయినా చిన్న తునకండి, చిన్న తునుకుతోనైనా మనం ప్రేమిస్తున్నామా? చిన్న తునుకుతో మనం ప్రేమిస్తున్నామా దేవుణ్ణి? ఒక ప్రశ్నిస్తున్నామని. తర్వాత ఈ దీంట్లో పరిశుద్ధ ఫలంలో నేను ముందుకెళ్తున్నాను, ఎందుకంటే ఎన్నో అధ్యాయం ఇస్తున్నాను నేను, 6 అధ్యాయాలు అది కన్నీ చేసిన తర్వాత 8 అధ్యాయం వస్తుంది. దీంట్లో దేవు నీతిని గురించి తెలియజెప్పాడు, తర్వాత ప్రార్థన అనుభవం గురించి చెప్పాడు, దేవు నీతి కోసం పరిశుద్ధుడు ఏం చేశాడో చెప్పాడు, తర్వాత ఇన్ని బాధలు ఉన్నాయి 8 అధ్యాయం. ఈ 8 అధ్యాయం మొట్టమొదట అసలు మనం దేవు నీతిని పొందుకునేటప్పుడు ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చవాలని రాయబడిన వాక్యం. 8 అధ్యాయంలో 3వచనం 2వచనం చదువుతున్నాను. ఇట్లని ధర్మశాస్త్రం దేని దేనిని చేయగల పైన చదువుతున్నాను, క్రీస్తయేసునందు ఉన్న వారికి ఏ శిక్ష వెలియలేదు, క్రీస్తయేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణం నియమం నుండి నన్ను విడిపించను. ఎట్టనక ధర్మశాస్త్రం దేనిని చేయగలకపోయినో దానిని దేవుడు చూశాను. ఇంకా కిందకు వస్తే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవాలని పాప పరిహారం ఏమిటో దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం ముందు పాప మనకు శిక్ష విధించాడని అనుకుంటారు వినేవాళ్ళు. ఎప్పుడు చెప్పే కథే కథే కదా ఇది, ఎప్పుడు చెప్పే బోధే కదా, ఆయన మన కోసం పాపంలో సిలువేయబడ్డాడు. ఈ కథ ఎవరు చూసినా చెప్తానంటారు కదా ఈ కథ, ఇది కథ కాదు,
ఇది ఏమి కథ కాదండి, దేవుని నిజ స్వరూపం, దేవుని నిజ స్వరూపం ఇది, కథ కాదు ఇది. బైబిల్ కథలు చెప్పదు, నిజ స్వరూపం అని ఉపమానాల రూపంగా లేకపోతే అనే అనేక విధాలుగా గుప్తమై దాచిపెట్టబడి అయినటువంటి దేవుని నిద్ర అనేది ఈ బైబిల్ గ్రంథం. దీనిని గ్రహించడానికి ఆత్మను పొందుకోవాలి. ఆత్మను పొందుకోవటం అంటే ఒక వ్యక్తి రక్షించబడినటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మలు తప్ప ఎవడు ప్రభు అని చెప్పలేడు. రెండు విధాలుగా ఉన్నాయి రక్షణ కార్యాలు. ఏంటంటే కొంతమంది నామకార్థంగా ఒప్పుకుంటే వాళ్ళకి ఏం ఆత్మకార్యం జరగదు. వారం దేవుని సన్నిధిలో వేదనతో దేవుని ఆత్మ ఒప్పిస్తున్నప్పుడు ఒప్పుకుంటే ఒప్పించబడిన నీ హృదయం ఆ ఆత్మ నివాసం ఉంటుంది హృదయం. అప్పుడు ఇవి రివీల్ చేయబడతాయి, ఇవి రివీల్ చేయబడతాయి. లేకపోతే నామకార్థమైన స్థానాలు దేవుని యొక్క శక్తిని కనపరచు, ఆ దాంట్లోకి వెళ్ళలేని విషయాన్ని అన్ని రకాలుగా లోకంలో దేవుని సంఘాలలో ఇన్ని ఇన్ని సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. ఒకటే ఒక సిద్ధాంతం ఉంది, నేను చెప్పేది నేను ఏమి చెప్పట్ల, క్రీస్తు సిలువ కలవరి సిలువ, అదొక్కటే సిద్ధాంతం. ఒక డాక్టర్ పాయింట్ అదే, క్రీస్తు కలవరి శక్తి, కలవరిలో కార్చిన రక్తం, పునరుత్థాన మహిమ నీ ఆత్మలో, అదొక్కటే పరిపూర్ణమైన స్థానాన్ని నిలబెట్టుకుంటుందండి. మరి ఏది కూడా కాదు, ఏది కూడా కాదు. ఒకటే డాక్టర్ నేను మీతో చెప్పేది, దీనిలో మీ ఆత్మ ఎన్నో సత్యాలకు నడిపిస్తుంది అనే విషయం ఇది మాట్లాడుతున్నాను. ఇక్కడ ధర్మశాస్త్ర మూలమైన నీతి, ఆ నీతిని కొట్టివేశాడు ప్రభు అని చెప్పి గతించిన వాక్య భాగాలు చెప్పాను, కానీ ఇప్పుడు మాట వచ్చింది కాబట్టి నేను దీన్ని చెప్తాను. దీంట్లో రోమిలాస్తి పత్రిక 5వ 25వ అధ్యాయంలో ఒక్క పుణ్యకార్యం వలన కృపాధారము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధించబడ్డ కారణమైన 5వ అధ్యాయం 20 ఒక్క పుణ్యకార్యం, ఆయన చేసిన ఆ కార్యం ద్వారా నీతిలో జీవం పుట్టుకొచ్చిందండి. నీతిలో ప్రభు మనకు అనుగ్రహించే నీతిలో జీవం వచ్చింది, అది జీవప్రదమైన నీతి. జీవప్రదమైన నీతి అంటే దానికి దేని ఎక్స్ప్లెనేషన్ జీవిస్తాను నేను దాంట్లో, అది చనిపోయిన హృదయాలకి, జీవం లేని హృదయాలకి, ఈ లోక పాపంలో జీవించే వ్యక్తులకి, పాపంలో బ్రతికే వారికి ఆ జీవం, ఆ యొక్క క్రీస్తు యొక్క నీతి దాన్ని కొట్టివేసి జీవం తీసుకొచ్చింది, వెలుగులోకి తీసుకొచ్చింది. స్వార్థ అనేది వెలుగులోకి తీసుకొచ్చింది. దేవుని యొక్క నీతి, నీతి అది జీవప్రదమైపోయింది, అది జీవదాయకమైపోయింది. తెలుగు భాషలో ఇంకా దాన్ని చెప్పడానికి నాకు మాటలు లేవు. దేవుని నీతి జీవం, పోస్టర్ పౌల్ రాస్తాడు కదా నీకు రాసిన పత్రికలో, ఆ జీవం, జీవ వాసన, జీవ సుగంధం. తర్వాత ఆ జ్ఞానం, జీవ ఆ యొక్క జీవదాయకమైన జ్ఞానం. పదాలు ఎన్నో ఎన్ని పదాలు చెప్పటల్లా నేను ఆత్మ అనుభవించిన విషయాన్ని మీరు మాట్లాడుకుంటున్నాను విషయాన్ని. తర్వాత దాంట్లో రాస్తాడు 5వ అధ్యాయం 21వ వచనంలో జీవప్రదమైన నీతి విధించబడ్డ కారణమైంది, తీసివేయలేకపోయారండి దాన్ని, దాన్ని తీసివేయలేకపోయారు. దాంట్లో మాట్లాడుతాడండి, దాంట్లో జీవదాయకమైన నీతి కృపా బాహుళ్యము, దాంట్లో జీవదాయకమైన నీతి కృపా బాహుళ్యం విస్తరిస్తూ వచ్చింది. ఆ మాట కేసులో అర్థం కనువులు లేకపోయింది అసలు, చాలా స్వచ్ఛమైన అది. జీవదాయకమైన నీతి కృపా బాహుళ్యం, కృపా బాహుళ్యం అంటే ఆ కృపా బాహుళ్యం అది ఆత్మలో ప్రవేశించే చిన్న స్థలాలు విస్తారమైన కృపా బాహుళ్య బాహుళ్యంగా నీ ఆత్మ తెరవబడతాయి. నీ ఆత్మ తెరవబడి అందులో జీవదాయకమైన నీతి దానిలో నుంచి బయటికి తీసుకురాబడింది. ఇది సేవా జీవితానికి అపరిమితమైన మహత్వం అండి. ఎవరి రాష్ట్రపతి 2019లో అపరిమితమైన మహత్వం వివరించలేవు, ఎవరు వివరించలేరు. ఇది ఇప్పుడు వాక్యం బోధిస్తున్న సమయంలో చిన్న తునక ఆత్మకు లభిస్తుంది, కానీ దాన్ని వివరించలేదు ఎవరు కూడా, వివరించే శిక్షలు కూడా కాదు ఇవన్నీ కూడా మీతో మాట్లాడేది నేను. తర్వాత దాని అందుకోసం రోమి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కృప ద్వారా, నీతి ద్వారా కృపయో అన్నాడండి. నీతి ద్వారా కృపయో అనే పదం కూడా నన్ను ఎంతో ఆకర్షించిన పదం అది, ఎంత ఆకర్షించిందంటే చిన్న పదం, నీతి ద్వారా కృపయో అన్నాడండి. అందుకోసం నీతి బాహుళ్యము, నీతి బాహుళ్యము లేదా నీతి జీవదాయకమైన నీతి కృపా బాహుళ్యము రెండు ఒక మానవ హృదయంలోనికి ఎలా విస్తరిస్తూ వచ్చాయో అవి సంఘ జీవితంలో విస్తరిస్తూ వచ్చాయండి. అవి స్తంభాలను కట్టబడతాయి. మనకి పిల్లర్స్ అంటే కల్వరి సిలువలో ఆయన కాల్చినటువంటి రక్తం అనేది మహిమా స్తంభాలకి ఆ రక్తం పిల్లర్స్గా చేయబడ్డాయి. ఈ విషయాలు కూడా చాలా సమయంతో మాట్లాడారు. ఇటుగా ఊహాగానాలు కాదండి ఇవి చెప్పేవి, ఊహాగానాలు ఊహించుకునే కథలు కాదండి చెప్పేవి వినివి. నేను పిల్లర్స్ అంటే ఒక సేవకుడు అండి, ఎందుకు పరిగారు ఎవరికి ఆ సేవకులు, సంఘం మాట వింటలా, సంఘం ఎదురు తిరుగుతుంది,
సేవకులు ఎదురు తిరుగుతున్నారు. ఆ సేవకుడు తాపత్రయం ఉంటుందండి. ఇంటికి వస్తే పిల్లలు మాట ఏంటి? సంఘంలో చూస్తే యవనస్తులు వైదికరమైన పరిస్థితిలో ఉన్నారు, చెప్పే వాక్యం ఫలించట్లేదు. పిల్లలు మీద తన హృదయం అవాటాలు తెచ్చుకొని దాని మీద పడతాడండి సేవకుడు. ఒక తల్లి కానీ, ఒక తండ్రి కానీ, ఒక సేవకుడు కానీ ఆ పిల్లర్స్ మీద పడి పట్టుకుని ఏడుస్తారండి, ఆ ఏడుపు అంతా ఉండదు. సేవా జీవితం ఇక్కడ స్థిరీకృతం. ఆ విధమైన సేవా జీవితంలో ఒక వ్యక్తి ఉన్నతమైన స్థానాన్ని అందుకుంటాడు, ప్రభుత్వం ఉన్నతమైన పరిచర్యలు అందుకుంటాడు ఆ వ్యక్తి సేవా జీవితంలో. ఇది లోకానికి అందదు, ఇది లోకానికి అందదు. సంఘంలో అతి పరిశుద్ధులకు అందుంది, మామూలు వాళ్ళకి అందదు. అందదండి, ఇటు బోటి మీద అడ్డొక్కాలు ఇటొక్కాలు వేసే వాళ్ళకి ఏమందదు. అడ్డొక్క రోడ్డు మీద అడ్డొక్కాలు ఇటొక్కాలు వేసిన వాళ్ళకి అందదు. నీకు అనుగ్రహించిన పరిశుద్ధ స్థానంలో నీ కళ్ళు కనిపెట్టుకుని, నీ హృదయం కనిపెట్టుకుని నిలబడినప్పుడు అందుకుంటుంది, నిలదొక్కదు. ఒకే మార్పు, ఆయనే సత్యం జీవం, ఒకే మార్పు. ఆ మార్గం వెలుగు మార్గం, ఆ మార్గం పరిశుద్ధ మార్గం, ఆ మార్గం మహిమలిగిన మార్గం. ఆ మార్గం నిలబడినటువంటి బిడలు ధన్యులు అండి, ధన్యులు. ఆ సంఘం, సంఘం అనుకుంటుంది. ఆ సంఘం అనేది సత్యమునకు మూలమైన స్తంభం, సత్యానికి నిలబడిన సంఘం. అది తిమోతి రాసిన పత్రికలు మూడో అధ్యాయం ఆఖరి భాగంలో రాయబడి ఉంది. సత్యమును బయలుపరిచే సంఘం ఆ సంఘం. ఆ పిల్లర్ అటువంటిది, అటువంటి పిల్లర్ సంఘాలు కట్టబడ్డాయి. ఒకటి కాదు మీరు చెప్పేది, ఒకటి నాలుగు ఐదు అని చెప్తే ఇప్పుడే చెప్పేస్తే దాన్ని, నాలుగు ఐదు అనేది ఇప్పుడే చెప్పేస్తుంది సంఘ చెప్పేది చెప్పేదాన్ని. కానీ సంఘ చెప్పలేను, ఇందాక మీద మాట్లాడాను. ఆ పిల్లర్స్ అనేది మహిమ యొక్క స్తంభాలు, స్తంభాలు కలవరత్నంలో కట్టబడతాయి. ఎందుకంటే ఈ ప్రభువు మీద నువ్వు ఆనుకున్నది గాయం నొందినటువంటి ఆయన శరీరంలో చచ్చబడి ఆయన హృదయ గాయంలో నీ తల పెట్టుకున్నప్పుడు ఇవి అందుతాయి నీకు. అది నీకు ఆదరణ, మరే ఆదరణ లేదు. ఒక మనిషిని వల్ల మనిషి ఆదరించబడలేదు, ఆదరించబడలేదు. దేవుని వాక్యం వలన ఒక వ్యక్తి ఆదరించబడాలి. ఆ స్థానంలోకి నియంత్రణ చేర్చబడితేనే సేవా జీవితం ఫలవరితం అవుతుంది లేక ఫలవరితం కాదు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. అందుకోసం అదే వాక్య భాగాల్లో ఎనిమిదో అధ్యాయంలో, ఎనిమిదో అధ్యాయంలో రాయబడి ఉంది ఆ విషయాన్ని మీతో మాట్లాడుతున్నాను. అందుకోసం ఈ పరిశుద్ధుల తాపత్రయం, పరిశుద్ధుల తాపత్రయం ఏంటంటే వేదన అనేది ఇక్కడ ఇక్కడ దాచిపెట్టబడి ఉంది. ఒక పరిశుద్ధుల యొక్క తాపత్రయం ఇందులో దాచిపెట్టబడి ఉంది. తర్వాత రోమా సంఘం సంఘంలో ఆత్మ సంబంధమైన ఫలం గురించి మీతో మాట్లాడుతున్నాను. ఎనిమిదో అధ్యాయంలో మాట్లాడుతున్నాను, ఇది ఇప్పుడు మాట్లాడేది ఎనిమిదో అధ్యాయం. ఈ యాజకత్వం అనేది రోమా సంఘంలో ఫలవర్తం కావాలి. నేను మీకు ఫలాన్ని ఇవ్వాలని తలంచాను అన్నారు కదా, దాంట్లో ఫలవరితం కావాలి. రోమా సంఘం ప్రార్థనా సంఘంగా నిలబడాలి, రోమా సంఘం ఫలవరితమైన ఆత్మతో నింపబడాలి. రోమా సంఘం అనేది ఎన్నో అధ్యాయంలో రాసుకుంటూ వచ్చాడండి. ఎన్ని విషయాలు రాశాడు దాంట్లో? అన్ని విషయాల్లో నేను రెండు మూడు పాయింట్స్ చెప్తాను దాంట్లో. తర్వాత ఒక వ్యక్తి క్రీస్తు ప్రేమకు, కృపకు, నీతికి, పరిశుద్ధతకు వారసు అవుతాడండి. ప్రభు యొక్క నీతికి, కృపకి, ప్రేమకి, పరిశుద్ధతకి అంటే ఆయన గుణగణాలకి ఒక వ్యక్తి సేవకుడు. లేకపోతే తల్లి అని ఎందుకు మాట్లాడుతానంటే, నేను తల్లిని మించిన ప్రేమ లేదని చేస్తాను. పిల్లలు పిల్లల మీద కానీ తండ్రికి ప్రేమ ఉంటుంది. నేను అది అనుకుంటా తల్లికి మించిన ప్రేమ అసలు ఈ లోకంలో పిల్లల మీద ఉండదండి, వారెవరికి కూడా ఉండదు. ఎందుకంత ప్రేమ తల్లికి పెట్టాడు దేవుడు అంటే అని నేను అనుకుంటా చేస్తాను. ఎందుకంత ప్రేమ పెట్టాడు? వాళ్ళతో నికరించినా సరే, వాళ్ళ మాట వినకపోయినా సరే, తన రహస్యంలో తన కార్చే కన్నీరు, తన రహస్యంలో తను పడే వేదన. ఒక తల్లి ఎలా ఉంటుందంటే ఆ తల్లి ఆ బిడ్డల కోసం పడే ప్రయాస లోకంలో ఏ ఒక్క వ్యక్తి కూడా పడరండి. అటువంటి వాళ్ళకి యాజకత్వ సేవ ఉపయోగించడం అక్కడ మొదలైందండి. తల్లి గుండెల్లో నుంచి యాజకత్వ సేవ, తల్లి గుండెల్లో నుంచి యాజకత్వ సేవ మొదలైంది, తల్లి దగ్గర నుంచి ప్రారంభమైంది. నేను ఒకదాకా ఆపకూడదు, ముందుకెళ్తున్నాను. అది ఒకటో తిమోతి, రెండో తిమోతి రాసిన పత్రికలో రాయబడింది. యాజకత్వ సేవ అంటే అనేది ఏంటంటే అది నీ గుండెల్లో పరిశుద్ధుని ప్రేమలో పుట్టాలండి. యాజకత్వ సేవ, యాజకత్వ సేవ పరిశుద్ధుని యొక్క ప్రేమ నీ గుండెల్లో పుట్టినప్పుడు, గాయములందిన ఆ ప్రేమలో నీవు తలదాచుకున్నప్పుడు అక్కడ పుట్టుద్దండి ఆ ప్రేమ అనేది. ఆ ప్రేమలో యాజకత్వం యొక్క విలువలు అతను కలిగించబడతాయి. యాజకత్వ సేవ, యాజకత్వం యొక్క మార్గాలు పరిశుద్ధ దేవుని దగ్గర నుంచి తప్ప మరి ఏ విధంగా ఒక వ్యక్తి ఈ లోక సంఘమైన వాటి గురించి వేదన పడే వేదన దాంతో సమరూపం కాదండి. ఈ లోక సంబంధమైన ఎన్నో ఉంటాయి, వాళ్ళని చూసి జాలి పడతాం, వేదన పడతాం. కానీ
ఇది యాజకత్వం సేవలో పడే వేదన ఈ లోక సంబంధమైన విషయాల్లో పడే వేదన కాదు. అది ప్రత్యేకమైంది. దేని గురించి అంటే దేవుని యొక్క సేవా స్థలాలు ఈ లోకంలో ఎండిపోయి ఉన్నాయండి. ప్రతి స్థలం కూడా కలచేయబడుతుంది. పరిశుద్ధ స్థలాలు మీరు చూస్తే, నేనున్న ప్రదేశాలు, నేను మా సొంత ప్రదేశాల్లో వెళ్ళి చూసినప్పుడు ఎలా ఉంటుందంటే, ఇక్కడ కాదు కదా ఈ చర్చికి వెళ్దాం అనుకుంటే ఆ చర్చిలో ఏమీ లేదండి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, ఏమీ లేదు దాంట్లో, ఏమీ లేదు దాంట్లో. ఎన్నో చోట్ల చూస్తాను నేను పెద్ద పెద్ద బిల్డింగ్స్, దాంట్లో చెప్పేది ఏమీ లేదు. అటువంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు యాజకత్వ సేవని అల్పురాలైన ఒక స్త్రీకి ఇచ్చాడండి. అల్పురాలైన స్త్రీ తయారు చేసింది. నీ అవ్వలేని లోయి, నీ తల్లి నీకే, వారి గుండెలో నుంచి పుట్టుకొచ్చినటువంటి తిమోతి అండి, తిమోతి. వాళ్ళ కన్నీళ్ళ నుంచి కుట్టుకొచ్చిన తిమోతి, కన్నీళ్ళ నుంచి కుట్టుకొచ్చి వస్తారండి పిల్లలు. గర్భకోశంలో నుంచి ఏర్పడినటువంటి ఆ పిల్లలు ఎంత కన్నీళ్ళతో బయటపిస్తారో, వాళ్ళని పెంచడానికి కన్నీళ్ళు అంత భయంకరంగా తల్లి కన్నీరు ఖర్చుంది, ఖర్చుంది వారు నీతిమంతులుగా తెచ్చుకోవటం. ఉట్టిగా వాళ్ళు పెరగరండి, ఉట్టిగా వాళ్ళు పెరుగుతారని మీతో చెప్పడం లేదు నేను. తర్వాత చూసినట్లయితే మీతో చెప్పింది ఒక విషయం ఏంటంటే, ప్రేమ క్రీస్తు ప్రేమకు కానీ, కృపకు కానీ, నీతికి కానీ, పరిశుద్ధతకు కానీ, ఈ నాలుగు చెప్పారు. ఈ నాలుగు ఐదు నేను మీతో ఇప్పుడు వివరించాను. ఎందుకంటే ఈ సత్యాన్ని మీరు గతించిన విధానాల్లో నేను బోధిస్తూ వచ్చాను కాబట్టి. ప్రేమ అనే దానికి ఆ సంకేతకం ఏంటి, ప్రేమ అనే దానికి స్థానం ఏంటి అనే విషయాలు, ప్రేమ అనేది ఆత్మలో ఎంత లోతుగా వెళ్ళింది, పరిశుద్ధుల్లో ఐశ్వర్యం ఎలా తీసుకొచ్చింది, దాని పొడవు లోతు వెళ్ళిపత్రిక మూడో అధ్యాయం ఆఖరి రోజుల్లో ఎలా తీసుకొచ్చింది, ప్రేమ అనేది ఒకటో గురించి పదమూడో అధ్యాయం ఎలా చూపించబడింది చెప్పలేదు కదండి. ఇవన్నీ కూడా చెప్పడం కుదరదు కదా. ప్రేమ అనేది ఒక జీవకణం అని చెప్పాను. ప్రేమ అనేది మహిమాయుక్తమైన కణాలు భూలోకం నుండి ప్రకాశించింది, పరలోకం నుంచి మహిమాయుక్తమైన ఎబ్రీ రాష్ట్రం పెద్ద ఒకటో అధ్యాయం దేవుని మహిమ యొక్క తేజస్సులో ఉండి ఆ మహిమా కణాల నుంచి ఈ ప్రేమ కణాలు భూమి మీదకి వచ్చేయండి. భూమి మీదకి వచ్చి ఆయన మట్టి రూపాన్ని ధరించుకున్నాడు. ఆయన మట్టి రూపాన్ని ధరించుకుని మన శరీరాన్ని ధరించుకుని ఆయన శరీరం కలవర శరీరం మీద కొట్టబడి మనకి వెనశరించబడింది. ఒకే మాట చెప్తున్నాను. తర్వాత కృప, కృప అనేది దానికి ఆ విషయాలు మీకు చెప్పడం కుదరదు. కృప అనే దానికి గతించిన వాక్య భాగాలు మీరు జాగ్రత్తగా వింటే అర్థం అవుతుంది. కృప అంటే ఏంటి, వింటాం కృప అంటే ఏంటో. ఒక పిల్లరండి మరణ పునరుత్థానంలో కట్టుబడిన పిల్లలకి ప్రేమ ఎలాగో పిల్లరుగా కట్టుబడిందో, కృప కూడా పిల్లరుగా కట్టుబడింది. కృప పిల్లరుగా కట్టబడింది. అటు మరణానికి పునరుత్థానానికి మధ్యలో నిలబడింది అండి పిల్లర్. అది కృపాని ఆ యొక్క స్థానం అటు మరణానికి పునరుత్థానానికి మధ్యలో నిలబడింది. నువ్వు ఆనుకోవటానికి ఏమీ లేదు ఈ లోకంలో, నువ్వు బలం ఉన్నందుకు ఏమీ లేదు ఈ లోకంలో, తిక్కినట్టు అయిపోతుంది నువ్వు సేవలు, సేవల బలం లేదు, నువ్వు ఆనుకోవడానికి మార్గం లేదు. ఆ పిల్లల మీద దగ్గర మీద మరణ పునరుత్థానంలో దాచబడింది. అంతకుముందు ఒక మాట చెప్పాను, ఇప్పుడు రెండో మాట చెప్తున్నా. ఆ మరణ పునరుత్థానంలో నిలబడిన ఆ పిల్లల్ని పట్టుకుంటా ఉంది నీ చేతులతో పట్టుకునిపిస్తావు. ఎందుకంటే క్రీస్తు మరణ కోపంలో కృపతో కూడిన మార్గాల్లో ఆ పిల్లలు నీకోసం నిలబడింది, నీటి సేవకుల కోసం నిలబడింది, నీటి కుటుంబం కోసం నిలబడిందండి, నీటి తల్లుల కోసం నిలబడిందండి, సేవ విస్తరించడానికి ఆ పిల్లల ధ్వజ నిలబడిందని నాకు మన పనికి ఇక మార్గం లేదు. ఈ లోపల ఎటు మార్గం లేదండి. ఏడుస్తావు నీ జీవితంలో ఇది పొందుతానా అనుకుంటావు, ఈ జీవితంలో ఇది నేను సంపాదించుకుంటాను అనుకుంటావు, కానీ విశ్వాసంతో కూడినటువంటి మార్గం, విశ్వాసంతో కూడిన నిరీక్షణ చేస్తున్నందు ఆ పిలుపులో నిరీక్షణ, నిన్ను పిలిచిన పిలుపులో ఆ నిరీక్షణ నిలబెట్టిందండి, ఆ నిరీక్షణ నిలబెట్టింది. రెండు విషయాలు చాలా తక్కువ విషయాలు చెప్పాను. మూడవదిగా నీతి, నీతి గురించి, నీతి గురించి కూడా చాలా తక్కువ చెప్పానండి. ఆ నీతి, నీతి వస్త్రం, ఆ నీతి ముసుగులో పెళ్లి కుమారుడిని పెళ్లి కుమార్తె చూసింది, పిండి కుమారుడిని పెళ్లి కుమార్తె చూస్తుంది ఆ నీతిలో, ఆ నీతి వస్త్రం, ఆ నీతి వస్త్రంలో కళ్ళు తెరుచుకొని చూస్తుంది పెళ్లి కుమార్తె, కళ్ళు తెరుచుకుని చూస్తున్నాడు పెళ్లి కుమారుడు ఆ నీతి వస్త్రంలో తప్ప పిండి కుమారుడిని తీస్తుంది చూడకూడదు. ఆ నీతి వస్త్రం కలవరలో రక్తం నుంచి తీయబడిన నీతి వస్త్రం నీ ఆత్మ కప్పింది, నీ పాపం చేయకున్నాడు, నువ్వు అపవిత్ర చేయకున్నట్టు, అపవిత్రమైన స్థానాలకు వెళ్ళకున్నట్టు ఆ నీతి వస్త్రం నేను కప్పింది. దానిలో రత్నాలు మాణిక్యాలు కుట్టబడ్డాయి, చెక్కబడ్డాయి, అందులో ప్రకాశిస్తావు.
అది పెండి కుమార్తె ఇవ్వండి ఇది వస్త్రం. ఇది ఇప్పుడు మీకు చెప్పలేదు, ఎన్నో విషయాలు చెప్పాను, ఎన్నో విషయాలు చెప్పాను, కానీ ఇప్పుడు నాకు ఇచ్చిన థాట్ ఇప్పుడు మీతో మాట్లాడుకుంటున్నా. ఆ నీతి వస్త్రం అనేది నీకు పెళ్లి కుమారుడు తీసుకు వజ్రుడు ఆ నీతి వస్త్రం నిన్ను కప్పింది ఆ నీతి వస్త్రం. ఆ నీతి వస్త్రంలో అంటాడు అపోస్టలుని పౌలు ఫిలిప్పీ రాస్తూ, ప్రభువా ఆ ధర్మశాస్త్రం మూలమైన నీతిని కనుక క్రీస్తునందు విశ్వాసం వల్ల నీతిని కనుక ఆ నీతిలో నీతిలో నన్ను నేను నన్ను నేను చూడ నిన్ను నేను చూడాలని లేదా నన్ను నేను నువ్వు చూడాలని ఈ నీతి మంచి మాట ఉంది ఇక్కడ నేను చెప్పిన మాట చాలా సులభమాట. ఆ నీతిని వాళ్ళు ధరించుకుంది ఆ దాంట్లో ప్రభు నన్ను చూడాలని నేను ప్రభుని చూడాలని ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందండి, ఈ ప్రేమ లేకపోతే సేవ లేదండి, ఈ ప్రేమ లేకపోతే సేవ లేదండి. నీ చెప్తున్న ఈ ప్రేమ లేకపోతే సేవ లేదు లేదు. ఆ పరిశుద్ధుని ప్రేమ చేత హృదయం కట్టబడకుండా సేవ లేదు, సేవా జీవితం లేదండి. ఇదేదో నాకు అర్థమైన సేవ కాదు, ఇదేమి నాకు అర్థమైన సేవ కాదు, దేనికోసం దానికోసం ఆశపడే సేవ కాదు ఈ సేవ. ఈ సేవ దేవుడి ఇచ్చిన పరిచర్య ఇది, ఆయన నామం ప్రచుర మగు నిమిత్తము జరిగించే సేవ ఇది, ఆయన నామం గణపరచు నిమిత్తం అనుగ్రహించిన సేవ. ఎవరికి ఇచ్చాడండి దేవుడు? కొంతమందికి ఇచ్చాడండి ఆయన. అపారమైన సేవ, అపారమైన సేవ నాకు తెలుసు, ఆ సంగతి నాకు తెలుసు. ఎందుకంటే ఈ అపారమైన సేవ బయట తీసుకొస్తున్నప్పుడు ఎన్ని వ్యతిరేకతలు వస్తాయంటే, ఎన్ని వ్యతిరేకతలు వస్తాయంటే ఆ వ్యతిరేకతలు వైపు చూడకుండా, ఆ వ్యతిరేకత మనుషుల వైపు చూడకుండా నీ కళ్ళు ప్రభు తట్టు చూడటానికి, నా కళ్ళు ప్రభు తట్టు చూడటానికి ప్రభు ఈ స్థానాలు మనకి ఇచ్చేయండి. ఆ నీతి వస్త్రానికి ప్రభు ఆ నీతి వస్త్రం అంతకంటే ఇప్పుడు చెప్తే టైం సార్. తర్వాత మూడవదిగా చూసినట్లయితే కనుక ప్రేమ నాను కృప నా నీతి పరిశుద్ధత అనే విషయాన్ని మీతో మాట్లాడుతున్నాను కదా. ఈ పరిశుద్ధ విషయాన్ని ఇప్పుడు ఇప్పుడు దీంట్లో నేను చెప్పడం కుదరదు. దీంట్లో వీటన్నిటిలో యాజకత్వం సేవ అప్పగించబడి వీటిలో యాజకత్వ కణాలు దానిలో దొరించబడ్డాయి. ఒక్కటి లోపించిన ఈ యాజకత్వం ఆత్మకి ఇవ్వకూడదు, ఇవ్వకూడదు. కొంతమంది ప్రార్థన చేస్తే వాళ్ళు చేసి ప్రార్థన చేసే చేయని వాళ్ళు రాళ్ళేస్తారు, వాళ్ళ తగలని ఎంత బాధపడతారు అనేది కూడా వాళ్ళకి అర్థం కాదు. ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేయని వాళ్ళ మీద రాళ్ళలేరు, రాళ్ళలేరు. మీరు గమనించుకోండి, ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేయని వారి మీద రాళ్ళు వేయరు, దుఃఖపడతారు. ప్రార్థన చేసే వాళ్ళ మీద రాళ్ళు వేసేది ఎవరంటే ఆ వ్యక్తులు ఏమనాలి కూడా నాకు వాళ్ళు రాళ్ళు వేస్తారండి. చాలా బాధాకరమైన రాళ్ళు ఎవరి మీద? ప్రార్థన చేసే వారి మీద, యాజకత్వ సేవను భరించే వారి మీద రాళ్ళు వేస్తారు. ఎందుకంటే వాళ్ళకు మించిన వాళ్ళు లేరని అనుకుంటారు, వాళ్ళు వాళ్ళకంటే గొప్పవాళ్ళు లేరనుకుంటారు, వారు చెప్పే బోధ సరైన బోధ అనుకుంటారు. చూస్తే ఆ బోధలు ఏముండదు, ఏమి లేదు. నేను అంటున్నాను ఎంతమంది అంటున్నారు మూడ బోధ లేదు లేదని. ఆత్మకి నెమ్మది పొందదు, ఆత్మ విమర్శనాత్మకమైన ఆత్మ పనిచేస్తుంది. ఆ విమర్శనాత్మకమైన ఆత్మ దేవనీతి నెరవేర్చుంది. విమర్శించి ఎప్పుడు విమర్శించే ఆత్మ, ప్రార్థనలు విమర్శించే ఆత్మ, సేవను విమర్శించే ఆత్మ, ఈ ఆత్మ అది సత్యములకు విరోధమైన ఆత్మ. వీళ్ళు ఎప్పుడు కూడా పరిశుద్ధులని కించపరచడానికి నిలబడతారు, అవమానపరచడానికి నిలబడతారు. వాళ్ళని వాళ్ళ వాళ్ళ సేవ చేతి మీద ఈ విధంగా నేను రాయేసుకోవటాల్సింది అనుకుంటారు. అంటే వాళ్ళని ఎంతో మంది చూస్తానండి నేను, అక్కడ వాళ్ళని ఎంతో మంది చూస్తాను. నీ ఆత్మకు ఆదరణ కలిగించు అటువంటి 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 వారి బోధ అలా అటువంటి బోధ బోధకులు ఇప్పుడు సేవలు సేవకి నిలబడ్డవాళ్ళండి. ఆత్మని నెమ్మదిపరచలేనటువంటి ఈ సేవ జీవితం వాళ్ళు ఇతరులకు ఏ విధంగా ఆదరణకరంగా ఉండగలుగుతారని ప్రశ్నలు వేసుకుంటే బాగుంటుంది. అలా ఆదరణకరంగా ఉంటారు. సత్యంలో ప్రతిష్ఠించబడిన ఆత్మ, క్రీస్తు ప్రేమలో ప్రతిష్ఠించబడిన ఆత్మ, క్రీస్తు విజ్ఞానంలో ప్రతిష్ఠించబడిన ఆత్మ, క్రీస్తు గుణాలు చెప్తున్న క్రీస్తు గుణగణాల్లో ప్రతిష్ఠించబడిన మన ఆత్మ, మన ఆత్మ యాజకత్వం యొక్క మేము అందులో దిగిందండి. ఆ కణాలు వేయలేదు. ఇప్పుడు చెప్పాను ప్రేమ సొంత ప్రేమ దండి కృప ఏం చెప్పాను కదా, అందులో అందులో ఆ స్థానాల్లో యాజకత్వం యొక్క మహిమ యొక్క స్థానాలు దాంట్లో దిగిపోయి నువ్వు గ్రహించావో గ్రహించలేదో నాకు తెలియదు. వంద మంది కూర్చుంటే ఇద్దరు గ్రహించవచ్చు, ఇద్దరు ఉపయోగపడుతుంది వాటిలో వంద మందిలో. ఎందుకంటే వారి సేవ బలపరచబట్టలేదు. ఆ విధంగా సేవ పోయి ఎందుకు చేస్తున్నాడండి దేవుడు? కొంతమంది మాట్లాడితే 1000 మందిని బలపరచవచ్చు. ఎలా బలపరచవచ్చు అంటే ఆ సేవకుడు మాట్లాడితే ఏంటి ఏదో ఆశీర్వాదాలు, ఆ సేవకుడు మాట్లాడితే ఎన్నో వచ్చేస్తాయి అంటే 100000 మంది వెంటబడతారండి. ఇటువంటి సేవ చేస్తే ఎవరు వెంటబడతారండి? ఎవరు వెంటబడరు, ఎవరు వెంటబడరు. ముఖంలో కుస్తి మార్క్, ముఖాల్లో కుస్తి మార్క్ కనబడుతుంది ముఖం చూస్తే. ఎవరు ముఖం చూస్తుంది సార్? ఏంటి ఈ సేవ ఏంటి?
ఈ సేవ ఏంటి అనే క్వశ్చన్ మార్క్ వాళ్ళ ముఖాల్లో ఉందని చెప్పేవాళ్ళు తెలుస్తుంది, మరెవరికి కూడా తెలియదు. ఈ విషయం యాజకత్వ సేవ, ఈ యాజకత్వ సేవలో ఈ మహిమా కణాలు ప్రచురణీయండి, అంటే ప్రేమలో, కృపలో, నీతిలో, పరిశుద్ధతలో, వీటి స్థానాల్లో ఒక విలువైన మహిమ కలిగిన స్థానం ఆత్మలో నెలకొల్పబడుతుందండి. ఒక మహిమ కలిగిన స్థానం అంటే మహిమ దిగి వచ్చే స్థానం కాదని చెప్పేది, అదొక ఒక విధమైన ప్రకాశించే స్థానం, ప్రకాశించే ఆ జీవం యొక్క స్థానం. ఆ ప్రకాశించే జీవం యొక్క స్థానం నీ ఆత్మలో నిలవటంలో చూస్తావు. ఆ రేణువులు అందులో ప్రకాశించడం చూస్తావు. అందులో విజ్ఞాపన భారంలో యాజకత్వం యొక్క కణాలు అందులో ప్రకాశించడం నువ్వు చూస్తావు. లేకపోతే సేవ చేయలేదు. ఈ శరీరం అనుమతించేది సేవ చేయడానికి చాలా సార్లు అనుకుంటున్నాను. నేను ఎందుకు ఈ సేవ అని అనుకునే స్థానం చాలా ఉంది. ఎందుకంటే ఒకవైపు కాదండి తొందరలో, ఒకవైపు కాదు వీటన్నిటిలో ఆత్మ నలిగిపోద్ది, అంతర్యాత్మ వేదన పడిపోద్ది, శరీరం నలిగిపోద్ది, ఆత్మ వేదన పడుతుంది. అందుకోసం పడినాడు దాంట్లో 8వ అధ్యాయంలో మనం యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సత్యం కాని మూలతో ఆత్మ తానే మనపక్షంగా విజ్ఞాపించి అప్పుడు ఏడుస్తామండి, ఏడుస్తాం. నోరు మూసుకుని ఏడుస్తామో మనకు తెలియదు, దీన్ని నోరు తెరిచి ఏడుస్తామో తెలియదు. అక్రందన ఎటువంటి అక్రందన ఉంటే అంటే గుండెల్లో బాధ పెట్టుకుని, గుండెల్లో వేదన పెట్టుకొని కేకలేస్తామండి, ఒక తెలియని కేకలు అంటాడు. దాంట్లో బైబిల్ గ్రంథంలో నహుమలు అంటాడండి, నేను నేను అరణ్యంలో నక్కలాగా ఒలుగుతున్నాను. ఒక నక్క ఒలుగుతాడు అర్ధరాత్రి సమయంలో 12 4 వస్తుంది మూలు చెప్తున్నాను, నక్క జీవితం గురించి చెప్పట్లేదు, నక్క ములుగుద్దండి. ఒక విధంగా ఒక లేన బాధకరమైన ములుగండి. అదే అనమాట ప్రార్థన అనుభవాల్లో ఆ బాధని భరించలేక, ఈ సమస్యలను తట్టుకోలేక, సేవకుల మధ్య వచ్చే సమస్యలు తట్టుకోలేక, కుటుంబంలో వచ్చే సమస్యలు తట్టుకోలేక, వీటన్నిటిలో వ్యతిరేకత తట్టుకోలేక, తన అంతరంలో బలం లేక, పరిశుద్ధ సంఘాన్ని కట్టలేక, వాక్యోపదేశాలు చేయలేక ఒక సేవకుడు ములిగే ములుగండి. అది భయంకరమైన ములుగు, వేదనతో ఉండదండి ప్రార్థన. చెప్పసక్యం కాని మూలతో ఆత్మ మనపక్షంగా, అప్పుడు ఆత్మ మనపక్షముగా విజ్ఞాపన చేస్తుంది. ఆ సమయంలో ఆయన ప్రార్థన అనుభవం, మన ప్రార్థన అనుభవాల్లో ఆయన ప్రార్థన భారం ఏకమవుతుందండి, ఏకమవుతుంది. అప్పుడు ఫలవరితమైన స్థాయి ఆత్మ అందుకోవడం గమనించుకుంటాం. ఏ విషయంలో అయితే ప్రార్థిస్తున్నామో, కొన్నిసార్లు ప్రార్థన చేయాలని గడుస్తాము చాలాసార్లు, వాటన్నిటికి జవాబు దొరుకుతుంది దాంట్లో, అప్పుడు తప్పితే జవాబు దొరకదు. చాలా కష్టతరమైన సేవా జీవితం అనేది ఊహాగానాలతో, ఇప్పుడు పెట్టేసుకుందాం ఏంటి మీటింగ్, అప్పుడు పెట్టేసుకుందాం మీటింగు, రేపు మీటింగ్ స్టార్ట్ అయిపోతాయి, ఒకళ్ళు ప్రార్థన చేసేయండి 5 నిమిషాలు ఎక్కువ చేయవాకండి, ఇంకొకళ్ళు 2 నిమిషాలు చేయండి ఎక్కువ చేయవాకండి, దాంతో కుదరదండి. ఈ రాయబారాలు, ఈ పనులు దేవుని సేవని దేవుని నెరవేర్చండి, నెరవేర్చో నేను చెప్తున్నా. ఎవరు ఎక్కువ చేయవాకండి, తక్కువ సమయం తీసుకోండి. అటువంటి ప్రార్థన మాటల్లో దేవునీతి నెరవేర్చమని చెప్తున్నా. నీ గుండెల నుంచి పుట్టే ఆత్మ యొక్క భారం నీ హృదయంలో ఉంటే ఒక రోజు కేటాయిస్తావు ప్రార్థనకి, ఒక రోజంతా కేటాయిస్తావు. మీరు భారభరితంగా ప్రార్థన చేయండి. ఈ రోజు ఫలాని రోజు అందరికి రావాలి. ఎవరిలో ఉండాలండి? ముందుది బోధించే వాళ్ళలో ఉండాలి, అంటే కూర్చున్న వాళ్ళలో ఉంటుంది. కదా సేవ ధన్యకరమైన సేవ అక్కడ ప్రారంభం అవడం మనం గమనించుకుంటాం. తర్వాత విజ్ఞాపన యొక్క రహస్యం గురించి సంఘానికి దేవుడు బయలుపరిచాడండి. దేవుడికి 8వ అధ్యాయంలో రోజుక ఆ అధ్యాయంలో బయలుపరిచిన విషయాలు మరి ఎక్కడ ప్రార్థన అంశాలు మరి ఎక్కడ బయలుపరచలేదు నాకు తెలిసినంత వరకు. మరి మీకు ఒకవేళ తెలిస్తే ఏముంది, నాకు తెలిసినంత వరకు రోమే రాష్ట్రపతి అంటే ఈ రోమా సంఘం, రోమా దేశం ప్రదేశాలు ఎలా ఉన్నాయంటే అంత భయంకరమైన ప్రదేశానికి దేవుడు ఈ స్థలం ఇచ్చాడండి. ఈ స్థలం ఇవ్వబడింది ఎందుకంటే వీళ్ళు కనుక ఈ స్థానం నింపబడితే ఫలవరితం అవుద్ది, అని ఉద్దేశం అనమాట. అంత అదేంటి ఎఫ్సి పత్రిక కాదు, అదేంటి ఎఫ్సి పత్రిక తర్వాత కలతి పత్రిక మధ్యలో పత్రిక దాంట్లో రాయబడి ఉంది, ఫిలిపి పత్రిక రాయబడి ఉంది. దేన్ని గురించి మీరు చింతపడకూడదు కానీ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మేము దేవుని తెలియజేయండి. నేను చెప్పే విషయం ఏంటంటే ప్రార్థన లేకుండా ఏది సాధ్యపరచబడదు అనే విషయం నా అంశానికి మూలం, అది నా అంశానికి ఇది మూలమైనా సరే నామకు అర్థమైన ప్రార్థనలో దేవుని నీతి నెరవేర్చడం అనేది 2వది పాయింట్స్, 2 పాయింట్స్ చెప్తున్నాను. 3వది ఏంటంటే హృదయంలో ప్రభు ప్రేమ పట్ల నీ యొక్క అవగాహన, నీ యొక్క ప్రేమ యొక్క మార్గాలు, ఆ ప్రేమలో గాయపరచబడిన ఆ శరీరంలో నీ హృదయం హత్తుకోవటం అనేది
ఆ హృదయాన్ని తాకడం అనేది మీ అంతరంగ జీవితానికి పిల్లర్స్ అనే మాట ఎన్నోసార్లు ఉపయోగించిన మాట, స్తంభాలు అనే విషయాన్ని మీకు ఎన్నోసార్లు ఉపయోగించాను, ఎన్నో మెసేజ్లు చెప్పాను అన్నమాట. ఎందుకంటే అది మహిమగలిగిన స్తంభాలు. కలవల రక్తంలో నువ్వు ఆనుకోవటానికి దాచబడినటువంటి ఆ పిల్లలు ఎప్పుడు కనుగొంటావు అంటే ఆ ప్రేమ యొక్క మార్గాలు కనుగొంటావు. నీ బాధను కత్తి దేవుడు ఆ కలయికలో, ఆత్మ యొక్క కలయికలో ఆ ప్రేమను నువ్వు చూడగలిగితేనే ఆ పిల్లలను కనుగొంటావు, లేకపోతే కనుగొంటావు సాధ్యపరచబడి అనే విషయాన్ని మీతో మాట్లాడుతుంది. తర్వాత ఈ ప్రార్థనా స్థాయి ఏంటంటే, ఈ ప్రార్థనా స్థాయి ఏంటంటే ఎన్నో విధాలుగా ఉన్నాయి. యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయ ఆ విషయం మీద చెప్పాను నేను. తర్వాత అంతరం కూడా ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని స్థానాలు మనం ప్రార్థించే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగ స్థానాలు తీసుకుంటాడు, ఆయన ఆత్మలోకి తీసుకుంటాడు. ఏ వ్యక్తి పరిపూర్ణుడు కాదు, ఏ వ్యక్తిన అంత ప్రార్థన చేసినా సరే ఒక వ్యక్తి జీవితంలో ఏ బలహీనత ఉండొచ్చు, కానీ ఆ ప్రార్థన ఆత్మ మనల్ని బలపరుస్తున్నప్పుడు ఆ బలహీనమైన స్థానాలన్నీ కూడా ఆయన తన స్వాధీనంలో తీసేసుకుంటాడు. అది ఆత్మ మనం బలపరుస్తుంది. మీరు ఆత్మ చేత బలపరచబడినట్లుగా, ఆత్మ చేత బలపరచబడినట్లుగా, ప్రార్థనాత్మ చేత బలపరచబడినట్లుగా రూపీకరిస్తున్న పత్రికలో ఆయన ఆయన చెప్పసక్కి మనపక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తాడు మన ఆత్మని. ఆయన విజ్ఞాపన ఆత్మ నడిపిస్తాడు. అది అనుభవం. ఆ అనుభవాన్ని నీ ఎందుకంటే చెప్పలేని విషయాన్ని ఏదైనా చూసి అయితే వంద చెప్పొచ్చు, కానీ అనుభవపూర్వకం ఉన్న విషయాలు కొన్ని చెప్పగలను, ఎక్కువగా చెప్ప కుదరదు. అది మెయిన్ టాపిక్ అన్నాను. తర్వాత మా ఆత్మ మనపక్షంగా విజ్ఞాపనం చేయను అనే దానికి చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక వ్యక్తి దర్శన వాక్యంలో కానీ సేవా జీవితంలో వాక్యం ప్రవర్తన కావడానికి కానీ, ఒక వ్యక్తిని ప్రార్థనాత్మ చేత నింపబడటానికి ఆ సత్యంలో కానీ, ఎన్ని దేవుని యొక్క సేవా క్రమాల్లో ఇవన్నీ కూడా నిలబడటానికి ఈ ప్రార్థన చాలా అవసరం, చాలా అవసరం. ఒక్కోసారి ఎంత ప్రార్థన చేసినా సరే మన ప్రార్థన జవాబు దొరకనటువంటి స్థానాలు కూడా ఉంటాయి. తెలుపుతుంది సార్, ఎంత ప్రార్థన చేస్తున్నా సరే ఆ ప్రార్థనా స్థానానికి ప్రతిఫలంగా, వ్యతిరేకంగా, ప్రతిఫలం కాదు వ్యతిరేకంగా ఎన్నో జరుగుతాయండి. ఎన్ని జరుగుతాయి దుష్ట శక్తుల యొక్క కార్యక్రమాలు అంత రెచ్చిపోతాయి చాలా సార్. అటువంటి సమయంలో ప్రభు ప్రార్థనాత్మ మన హృదయంలో మన అంతరంగ స్థానాన్ని తీసుకొని ఎత్తిపడతాడు. ఆయన పరిశుద్ధుల మధ్య ఎత్తిపడతాడు తన పరిశుద్ధిని, తను ప్రేమించిన పరిశుద్ధుడిని, తను ఆ వ్యక్తి ప్రభువుని ప్రేమించిన ఆ పరిశుద్ధుని తన హస్తపతాల్లో తీసుకొని పైకి ఎత్తిపడతాడండి. ఆయన పరిశుద్ధుల మధ్య ఎత్తిపడతాడు. నువ్వు పరిశుద్ధుని ఎంత ప్రేమిస్తున్నావో, 10,000 మందిలో ఆయన ఎంత పూజ్యుడు గమనించావో, ఎంత శ్రేష్ఠుడు గమనించావో, అలాగే నిన్ను నీ స్థానం ఆ స్థానాన్ని నీకు అప్పగించి నీ ఉన్నతమైన స్థలాల్లో నిలబెట్టి నీ ద్వారా పరిచయం నెరవేర్చుకుంటాడండి. ఆయన చూసేది డబ్బు కాదు, ఆయన చూసేది ఒక వ్యక్తి జీవితంలో అంతస్తు కాదు, ఆయన చూసేది ఒక హృదయంలో కణ కణజాలాలు ఆ హృదయంలో ఉన్నాయా లేదా, ఆ ప్రేమ కణాలు హృదయంలో ఉన్నాయా లేదా, ఆ రాణి యొక్క కణజాలాలు హృదయంలో ఉన్నాయా లేదా, ఆ రాణి నీతి వస్త్రాన్ని కప్పుకుందా లేదా, ఆ నీతి వస్త్రములో ఆ యొక్క మడులు మాణిక్యాలు ఎలా మెరుస్తున్నాయి చెప్పకుండానే ఆ రాణిని తన చేతుల్లో తీసుకుంటాడండి. ఎక్కడండి రక్తంతో పొట్ట చెక్కబడిన ఆయన శరీరంలోకి వల్లేలకు పొడబడినట్టు తన హృదయంలోకి ఆ రాణిని తీసుకుంటేనే ఆ రాణి సంఘం అనేది ఆత్మ యొక్క స్థాయి ప్రబలం అవుతుందండి. రక్తంలో ఉంచబడిన రక్షణ వస్త్రం క్రీస్తు యొక్క మహిమలో ప్రకాశించాలండి. రక్తంలో ఉంచబడని అంతర్యం క్రీస్తు మహిమలో ప్రకాశించాలండి. రక్తంలో అంతర్యం పరిశుద్ధపరచబడని హృదయం క్రీస్తు మహిమ యొక్క స్థానాల్లో ఉన్న ప్రత్యక్షత ఆత్మ కదలండి. రక్షణ స్థానంలో పునరుత్న మహిమ చూడలేని వ్యక్తి, క్రీస్తు మరణ పునరుత్నంలో ఏకం కాని వ్యక్తి క్రీస్తు మహిమ యొక్క స్థానాల్లో ఆ మార్గాలు ఆత్మకి తెలియపరచబడండి. చెప్పడానికి కూడా సాధ్యపరచబడదు, చెప్పడానికి సాధ్యపరచబడదు అండి. ఆత్మ లేనిది ఏ వ్యక్తి చెప్పరు, చెప్పడానికి సాధ్యం చేయకూడదు. అటువంటి సత్యాలు దేవుని గ్రంథంలో దాచిపెట్టబడే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. అందుకోసం వాక్య అన్ని అన్ని జనులలో ఫలం పొందినట్లు మీలో నేను ఫలం పొందాలి. సంగమా, రోమా సంగమా, మీలో ఈ స్థాయి మీకు చెప్పాలి. నేను ఈ ఫలవంతమైన స్థాయి మీకు చెప్పాలి. ఇది దాచిపెట్టబడింది క్రీస్తులు, ఈ ప్రేమ కలిగిన మార్గాలు దాచిపెట్టబడింది క్రీస్తులు. మీ ఆత్మ ఫలం పొంద కావాలి. మొట్టమొదటి రాశాడు రోమా సంఘానికి, రాశాడు మొట్టమొదటి 1:13 వచ్చిన రాశాడు. అందుకోసం ఇవన్నీ కూడా బయలుపరచబడ్డాయి. ఒక హృదయం క్రీస్తు యొక్క రక్తం కోణం అనేది మీకు రక్షణ మార్గాన్ని బయలుపరిచిన సత్యం. రక్తం కోణం అనేది ఒక కోణం,
అసలు దాన్ని వివరించలేని ఎవరు? రక్షణ అనేది ఏంటంటే ఆ ఒక్క చిన్న కోణంలోనికి నీ ఆత్మ టచ్ అవుతుంది. రక్షణ అనేది ఎప్పుడైతే ఆత్మకి ఆ రక్షణ కోణం టచ్ అవుతుందో, దాని రక్తం కోణంలో నీకు తెలియనటువంటి మహిమ యొక్క ప్రభావం, మహిమ యొక్క శక్తి ఆ రక్తం కోణంలో దాచబడిందని తర్వాత తెలుస్తున్నప్పుడు తెలియదు. తెలియదు, అది తెలియదు. ఇవి అంతరంగంలో ప్రభు దాచిపెట్టబడినటువంటి రహస్యమైన స్థానాలు ఇవ్వండి. ఇవి ఆత్మని బలపరిచేవి. ఆత్మ బలపరచబడకపోతే మనిషి తెలికైపోతాడండి. వాళ్ళు ఏం అయిపోతాడు? ఆయన సేవా జీవితం ఈ సామాన్యమైనది కాదు, పరిచయం ఈ సామాన్యమైన అసాధారణమైన స్థానాలు ఈ సేవా జీవితంలో మనకు లభ్యమవుతాయి. అవి పరిశుద్ధ స్థానాలు. పరిశుద్ధ స్థలాల్లో సంచరించే వ్యక్తికి, ఈ పరిశుద్ధ మార్గంలో నడిచిన వ్యక్తికి అవి ఆత్మకు లభ్యమవుతాయి. ఇవి ఆత్మకు లభ్యం కాకుండా ఏ వ్యక్తి సేవా జీవితంలో పరిపూర్ణమైన మార్గాలు సంఘానికి బోధించడం అనేది సాధ్యపరచబడదండి, అది చూడదు. అందుకోసం ఈ యొక్క రక్తం కోణం అనేది ఏంటంటే ఒక వ్యక్తి జీవితాన్ని తాగుద్దండి. ఈ రక్తం కోణాలు ఒకచోట మన తాగితే, మన ఆత్మకు తాగితే ఎన్ని మార్గాలు ఉండా నీ ఆత్మని ఆ రక్తం అనేది బైబిల్ గ్రంథంలో ఎలా చెప్పబడిందండి? నేను రక్తం అని మీకు చెప్తున్నా, బైబిల్ గ్రంథం ఏం చెప్పింది? పరిశుద్ధమైంది అని చెప్పింది, నిర్దోషమైనది, నిష్కపటమైన రక్తం అని చెప్పింది బైబిల్, అమూల్యమైన రక్తం అని చెప్పింది వేద రాష్ట్ర పత్రికలో, హెబ్రీ రాష్ట్ర పత్రిక చెప్పబడింది 10 అధ్యాయంలో 9 అధ్యాయంలో అనుకుంటాను. నిర్దోషమైన రక్తం మీ మనస్సాక్షి పరిశుద్ధపరచబడుతుంది. ఆ రక్తం దగ్గరికి వస్తే మీ మనస్సాక్షి పరిశుద్ధపరచబడుతుంది, రక్షించబడిన నీ హృదయం పరిశుద్ధపరచబడుతుంది. నిన్ను పరిశుద్ధపరచడానికి నీ పక్కన నిలబడిన ఆ రక్తంలోనికి నీ ఆత్మ వెళ్ళకపోతే నీ మనస్సాక్షి పరిశుద్ధపరచబడదు, పైపైకే ఉంటుంది. పైపైనే జీవిస్తు పైపైనే నుంచి ఆత్మ బోధిస్తారు. మనస్సాక్షిలో అంతరంగంలో ఉన్నట్టు మనస్సాక్షి పరిశుద్ధపరచబడాలి. నీ జీవిత కాలం అంతా పరిశుద్ధపరచబడాలి. నీ సేవ జీవిత అంతటిలో కూడా పరిశుద్ధపరచబడాలి. ఆ రక్త మార్గం జీవంగల దేవుని సేవించడానికి నీ మనస్సాక్షి పరిశుద్ధపరచబడకపోతే సేవ పరిశుద్ధపరచబడదు. సేవలో పరిశుద్ధ దానం వాడదు. పరిశుద్ధ కణాలు సేవలు తీసుకురాలేవు, నువ్వు తీసుకురాలేవు సరే కదా. అటువంటి స్థానాల్లో నిలబడిన వాడిని వాళ్ళని నిందలేసి ధృవీకరించడానికి కూడా ఆ వ్యక్తి వెనుకాడు. నిందలు వేసి ధృవీకరించడానికి కూడా ఆ వ్యక్తి వెనుకాడండి. అటువంటి వ్యక్తిని కూడా చూశాను ఈ లోపల. ఏదో నేరం ఉంది ఆ వ్యక్తిని అవమానపరిచి అటువంటి వ్యక్తులు కూడా చూశారండి. సేవా జీవితంలో మీతో మాట్లాడుతున్నాను, టైపింగ్ టైం అయిపోయిందిగా, లాస్ట్ ఆఫ్ మార్చి ముగిస్తాను. దాని తర్వాత వాక్యాన్ని కూడా నేను తర్వాత కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే 15 అధ్యాయంలో అన్యజనుల కోసం ప్రభు అన్యజనుల నిమిత్తం ఆ సేవని ఎలా ప్రదర్శన చేశాడో, ఎన్ని అద్భుతాలు ఆశ్చర్యకరమైన సేవలు దాచిపెట్టాడనేది అది 15 అధ్యాయంలో దాచిపెట్టబడి ఉంది. తర్వాత ఆ విషయాలు తర్వాత చెప్తాను. అందుకోసం దేవుని ప్రేమించిన వారికి ఏం సిద్ధపరిచాడో అవి కంటే కనపడదు, చెవి కనపడదు, మనుషులు అగోచరం. అయితే దేవుడు వాటిని తన ఆత్మ వల్ల మనకు బయటపరచాడు. ఎంతమంది వాక్యం తీసుకుంటారో ఆశ్రయించబడతారు, ఎంతమంది వాక్యం వింటారో దీవించబడతారు. వాక్యం విన్నవారు వాక్యం వినండి, అనేకులకు పరిచయం చేయండి. అనేకుల హృదయాల్లో వాక్యం తీసుకురావడానికి మీరు ఎప్పుడైతే తాపత్రయపడతారో మీ సేవా జీవితం ఆశ్రయించబడుతుంది. ఒక సేవని పరిశుద్ధమైన సేవని కనపరచకపోతే మీరు చేసే సేవను ఎవరు కనపరచరు. మీరు చేసే సేవను కానీ నేను చేసే సేవను కానీ ఎవరు కనపరచరండి. ఒక్కరిని కనపరచకపోతే పరిశుద్ధ సేవని నీ దేవుని సేవ జ్ఞాపకం చేసుకోకపోతే మనం చేసే సేవ నిరర్థకమైపోతుంది. ఎందుకు పైకి రాని గాలి కొట్టుకుపోయి కొట్టులా ఉంటావు అంశాన్ని మాట్లాడుకుంటున్నాం. ఈ వాక్యాన్ని పరిశుద్ధమైన తండ్రి వందనములు, నీ వాక్య సత్యాలు వివరించడానికి అపార్థ నన్ను మీరు వెళ్ళుకున్న విధానం చాలా గొప్పది తండ్రి. ఎంత ఎంత తీసినా, ఎంత చెప్పినా తరగని సంపద, ఎన్ని సంవత్సరాలు మాట్లాడినా ఈ సంపద తరగలేదు తండ్రి. ఈ నూతనమైన సత్యాలు బయలుపరుస్తూ వచ్చావు ప్రభు. ఆత్మకి బయలుపరిచిన సత్యాలు ఇతరుల ఆత్మకి కష్టంగా ఉన్నా సరే అందులో నీ ప్రేమ కణాలు ఉన్నాయి ప్రభు. ఇతరులు తృణీకరించినా సరే అందులో నీ ప్రేమ కణాలు వెంటాడితే తండ్రి, వాళ్ళు వెంటాడితే ఎంత మంచో ఎంతమందికి పెడుతుందో ఈ వాక్యం వారి హృదయాల్లో ప్రభా నీ గొప్ప ఆశ్రమం ఇవ్వడానికి. ఏం చూస్తున్నారు ఈ లోపల? ఫలానా బలహీనతలో ఉన్నారా, లేకపోతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారా, సేవలో అభివృద్ధి పొందలేకుండా ఉన్నారా, పరిశుద్ధ జీవితంలో నీతిని చూడలేకుండా ఉన్నారా ప్రభా? ఎన్నో అనే సమస్యలు ఈ లోపంలో తండ్రి, అది వారి జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చుకోవాలి. వారి జీవితాన్ని బలవరితం చేయకుండా కుటుంబాలకు బలవరితం చేయకుండా, కుటుంబాల్లో ఎంతో దుఃఖం ఉంటుంది, ఎంతో కన్నీరు ఉంటుంది తల్లిదండ్రులు ప్రభా. ఆ కన్నీరు నువ్వు తుడిచివేయాలి, ఎవరు తుడిచివేయలేదు.
నీ ప్రేమ బంధాల్లో ఆ కన్నీరు తుడిచివేయబడుతుంది. నీ రహస్య ప్రేమలో ఆ కన్నీరు తుడిచివేయబడుతుంది. గాయమైన నీ శరీరంలో ప్రభా, గాయమైన నీ హృదయంలో మా కన్నీరు తుడిచివేయబడుతుంది ప్రభా, లేకపోతే ఇక్కడ తుడిచివేయబడుతుంది. అంత గొప్ప దేవుడు నీవు కనపరచబడి నీ వాక్యాన్ని దీవించమని ఏసునామంలో స్తుతించి పెడుకుంటున్నాను తండ్రి.